ఇవాళ ఈ వీడియోలో నేను ఆనియన్ చాపర్ తోటి ఆమ్లెట్ ఎలా వేయాలో చూపిస్తాను. ఇది వచ్చేసి మాది పీజియన్ చాపర్ అన్నమాట. దీన్ని నేను అమెజాన్లో కొన్నాను. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, కావాలంటే చూడండి. ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అలాగే ఒక పచ్చిమిరపకాయ వేసుకుని చాప్ చేసుకోవాలి. ఈ విధంగా చాప్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద. దీనిలోనే నేను కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకుని మళ్ళీ చాప్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద అయిన తర్వాత దీనిలో మనం ఆమ్లెట్కి సరిపడే ఉప్పు వేసుకోవాలి. అలాగే కారం, పసుపు, ఇప్పుడు దీంట్లో పాలు వేసుకోవాలి. కాచి చలాచిన పాలు వేసుకోవాలి. పాలు వేసుకోవడం వల్ల మనకి కోడిగుడ్డ అనేది నీశ్వాసం రాదన్నమాట. దీన్ని ఇంకొకసారి అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక కోడిగుడ్డు వేసుకోవాలి. కోడిగుడ్డు వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది బ్యాటర్ అనేది మనకి. నేను ఇప్పుడు ఆమ్లెట్ కూడా వేయడం చూపిస్తాను. గ్యాస్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి. ఎగ్ని చాపర్తో బీట్ చేసిన ఆమ్లెట్ అనేది చాలా ఫఫీగా వచ్చింది. ఈ విధంగా ఆమ్లెట్ వేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా ఆమ్లెట్ రెడీ అయిపోయింది.